ఖమ్మం జిల్లా వైరా రెసిడెన్షియల్ బాలికల పాఠశాల జూనియర్ కళాశాలలో కరోనా కలకలం రేగింది. దాదాపు 28 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినులకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు ఆరోగ్య సిబ్బంది. పాఠశాలలో మౌలిక వసతులు కరువయ్యాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినుల తల్లిదండ్రులు. గత కొన్ని రోజుల క్రితం నుంచి కొంతమంది విద్యార్థులకు జలుబు దగ్గు రావడంతో వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి విద్యార్థులకు కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం విద్యార్థులను ప్రత్యేక గదిలో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నారు. పాఠశాల అలాగే కళాశాల క్లాస్ రూమ్లు హాస్టల్ వసతి గృహాలను మున్సిపల్ సిబ్బందితో శానిటైజ్ చేయిస్తున్నారు.